తెలంగాణలో రియల్ ఎస్టేట్ చచ్చిపోతోందా అంటే ఆ రంగం నిపుణులు నిజమే అంటున్నారు వరుస ఎన్నికలు ధరణి లోపాలు కొత్త సంస్థలు రాకపోవడం కొత్త రిఫార్మ్స్ లేకపోవడం ట్రిపుల్ వన్ జీవోపై క్లారిటీ లేకపోవడం ఇలా ఎన్నో కారణాల వలన రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొని ఉంది ముఖ్యంగా వరుస ఎన్నికలు కొత్త ప్రభుత్వం రావడం వీటికి తోడు భూమి విలువల సవరణ అలాగే ఆర్థిక మందగమనం ఇలా పలు అంశాలు రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్థిరాస్తి క్రయ విక్రయాలు భారీగా పడిపోయాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చే పాలసీలు నిర్ణయాలపై ఎలాంటి స్పష్టత ఇంకా ఇవ్వకపోవడంతో రియల్ ఎస్టేట్ పరిశ్రమ కొంత నిరాశలోకి వెళ్లిపోయింది సాధారణంగానే ఎన్నికల ముందు తర్వాత స్థిరాస్తి మార్కెట్ కొంత తగ్గుతూ ఉంటుంది నగదుపై ఫోకస్ ఉండటం అలాగే లావాదేవీలపై ఉన్న పరిమితులు రియల్ ఎస్టేట్ రంగంపై ఎంతో ప్రభావం చూపిస్తాయి అయితే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటింది అయినప్పటికీ ఇప్పటికీ స్పష్టమైన విధానాలు పాలసీల అమలుపై స్పష్టత లేదని ఆ రంగం వారు అంటున్నారు ఔటర్ వరకు గ్రేటర్ విస్తరణ మెగా మాస్టర్ ప్లాన్ మెట్రో విస్తరణ ముందే చెప్పినట్టు ట్రిపుల్ వన్ జీవో రద్దు వంటి పలు ప్రాజెక్టుల పరిస్థితిపై స్పష్టత లేకపోవడం ఈ రంగంపై ప్రభావం చూపుతోంది దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనంతో పాటు ఐటీ రంగంలో లే ఆఫ్లు కూడా జరుగుతున్నాయి ఇది కూడా రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపుతోంది మరోవైపు సిమెంట్ స్టీల్ ఇతర నిర్మాణ సామాగ్రి ధరలు భారీగా పెరిగాయి దీంతో అపార్ట్మెంట్ల ధరలు పెరిగాయి దీంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు కొనలేని స్థితి నెలకొనింది ఇది కూడా ఈ రంగంపై ప్రభావం చూపుతోంది ఇదే సమయంలో ఏపీలో బాబు గెలుపు కూడా ఇక్కడ కొంత ప్రభావం చూపుతోంది బాబుపై నమ్మకంతో అక్కడ పెట్టుబడులు పెట్టడానికి చొరవ చూపుతున్నారు హైదరాబాద్ లో అమ్మడం అమరావతిలో కొనడం వంటివి మొదలవుతున్నాయి ఆంధ్ర బిజినెస్ పర్సన్స్ ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు అందువలన తెలంగాణ రియల్ ఎస్టేట్ కొంత మందగించింది ఇదే సమయంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు కూడా కొంత ప్రతికూలంగా మారింది అలాగే హైదరాబాద్ లో అభివృద్ధి పనులు ఇంకా స్పీడ్ అందుకోకపోవడం రోడ్ల అభివృద్ధిపై ఇంకా స్పష్టత లేకపోవడం బెంగుళూరు హైవే విస్తరణపై ఇంకా క్లారిటీ లేకపోవడం ఇదే సమయంలో రేవంత్ పార్టీలో సమస్యల పైన ఇంకా ఫోకస్ పెట్టడం అభివృద్ధిపై పూర్తి స్థాయిలో ఫోకస్ లేకపోవడం పార్టీని ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకోవడం కోసం జాయినింగ్స్ ను ప్రోత్సహించడం వాటి వలన ఉత్పన్నమైన సమస్యలపై దృష్టి పెట్టడం దీనికి తోడు పీసీసీ చీఫ్ గా అదనపు బాధ్యతల వలన పార్టీ స్థాయిలో పాలనపై ఫోకస్ పెట్టలేకపోవడం కూడా రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపుతోంది దీనికి తోడు కేసీఆర్ స్థాయిలో రేవంత్ ని గుర్తించకపోవడం వంటివి ప్రతికూలంగా మారాయి పార్టీ సమస్యలను త్వరగా కొలిక్కి తెచ్చి పాలనపై ఫోకస్ పెట్టి పెట్టుబడిదారులకు బిల్డర్స్ కి భరోసా ఇస్తూ అభివృద్ధిపై ఫోకస్ పెడితేనే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడానికి అవకాశాలు ఉంటాయి